బీసీ మహిళగా ఈరోజు చెప్పాలి అని అంటే కడుపు రగిలిపోతుంది నాకు ఉత్తరాంధ్రలో మ్యాక్సిమం ఉన్న ప్రజలు బీసీలే అలాంటి ఉత్తరాంధ్రాన్ని నాశనం చేస్తూ ఈ విజయసాయి రెడ్డి కాకమ్మ కబుర్లు చెప్పటానికి ప్రెస్ ముందుకొచ్చి ఏదో మాట్లాడుతూ ఉన్నాడు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు అతను చేసిన దందాలు బయటికి రాకుండా ఉండాలి అని చెప్పి కమ్మ కులాన్ని తిడతా ఉన్నాడు పేనుకు పెత్తనం ఇస్తే తలంత గొరిగింది అన్నట్టు నెల్లూరులో ఉన్న విజయసాయి రెడ్డికి వైసీపీ పార్టీ ఉత్తరాంధ్ర పెత్తనం ఇచ్చింది మొత్తం గొరికి పారేసి వాళ్ళ కూతురు అల్లుడు అల్లుడి అన్న అనేహారెడ్డి రోహిత్ రెడ్డి రెడ్డి అండ్ ఎక్సెట్రా ఎక్సట్రాకి నువ్వు కట్టబెట్టి ఈరోజు ఏమి ఎరగనట్టుగా మాట్లాడుతూ ఉన్నావు రిషికొండని మొత్తం బోడిగుండు చేసేసావు ఏదన్నా గట్టిగా మాట్లాడితే ప్రజలది ఆలోచించకుండా ఉండాలి అనే ఉద్దేశంతో కమ్మ కులాన్ని తిట్టడం మొదలుపెట్టావు అసలు ఏంటి నువ్వేంటి నీ పరిస్థితి ఏంటి ఒకప్పుడు మీరు ఒక చార్టెడ్ అకౌంటెంట్ ఆ తర్వాత ఎలాగో రాజశేఖర్ రెడ్డి గారి దగ్గర చేరి ఆ తర్వాత చేరి మరి ఆ తర్వాత పదహారు నెలలు జైల్లో ఉండి వచ్చి రాజ్యసభ మెంబర్షిప్ తీసుకొని నెల్లూరులో మూసుకొని కూర్చోకుండా ఉత్తరాంధ్రలో అడుగుపెట్టారు ఇప్పుడు ఎప్ప ఎప్పటి నుంచో అడుగు పెట్టారు రిజిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గర నుంచి ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర నుంచి ఒక్క పాస్బుక్ తెచ్చుకోవాలన్నా కూడా మీ కాళ్ళు పట్టుకునే పరిస్థితికి తీసుకొచ్చారు అక్కడున్న బీసీ నాయకులందరినీ వైసీపీలో ఉన్న వాళ్ళైనా సరే అక్కడున్న బీసీ లీడర్లందరినీ నిర్వీర్యం చేసేసి భూ కబ్జా భూదందా చేయటం మొదలు పెట్టారు ఆ విషయం బయటికి పొక్కగానే ఈ రెడ్డిని తప్పించి మళ్ళీ వైవి సుబ్బారెడ్డిని పెట్టారు అంటే తెలుగుదేశం పార్టీ ఉత్తరాంధ్రకు సంబంధించిన ఒక బీసీ నాయకుడు ఒక బీసీ నాయకుడిని ఏకంగా ఒక పార్టీ అధ్యక్షుడిని చేసింది తెలుగుదేశం పార్టీ అచ్చెన్నని మీరేం చేస్తున్నారు ఈ ఊళ్ళో మనుషులు కాదు ఉత్తరాంధ్ర సంబంధించిన మనుషులు కాదు ఉత్తరాంధ్రకి సంబంధించిన ఓటర్లు అంతకన్నా కాదు అక్కడున్న బీసీ నాయకులందరినీ కూడా నిర్వీర్యం చేసి మీరు వాళ్ళ మీద సామంత రాజుల్లాగా పెత్తనం చేసి అక్కడ భూదందాలు చేసి భూ కబ్జాలు చేసి మీ సొంత మనుషులకి కట్టబెట్టుకుంటూ ఇంకొక పక్క నాకేమీ తెలీదు నేను దేనికైనా సిద్ధం అని మళ్ళీ మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి నేను అడగదలుచుకున్నాను